నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసును కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం సృష్టికర్తల్లో ఆయన ఒకరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరచడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారందరి దగ్గరకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూషణ్. ఇప్పుడు ఆయన సాక్షి స్టూడియోస్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలని అనుకునేవారు ఈ కార్యక్రమం కోసం మీరు కాల్ చేసిన నంబర్లు 9140-2331-0686 అలాగే 9195055-0860-01. నమస్తే భూషణ్ గారు. నమస్తే సాక్షి స్టూడియోస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినంటే వేదిక ద్వారా సో ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐస్ తోటి మాట్లాడటం ఈ వేదిక ద్వారా ఎలా అనిపిస్తుంది? హౌ డూ యూ ఫీల్ టు ఇంటరాక్ట్ విత్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ స్పీకింగ్ టు people around the globe, but on the other side Jagan Mohan Reddy garu mana YSR Congress party adhineta repatiki jail lo akramanga nirbandhinchi ayana gondum bandhinchatame kaakunda inapa cherasalalu venaka akramanga ayana nirbandhinchi repatiki 100 rojulu kavastundi adi chaana vicharakaram. Apart from that I feel very happy to speak to all the people around the globe. So diranattu repatiki Jagan YS Jagan atanu jail ki ippudu 100 rojulu poorthayindi. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంట? ఇది యాజ్ యూజువల్ సిబిఐ అనేది నో మోర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇట్స్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైల్ అయింది ఒకటే కేసు. ఆ కేసు నంబర్ ఐ థింక్ ఇట్స్ 19 RC 2011. దాంట్లో ఆయన్ని పీసీ యాక్ట్ కింద పెట్టారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. బట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న నేనే కాదు, చెడ్డి వేసుకునే చిన్నపిల్లని రాష్ట్ర వ్యాప్తంగా అడిగినా గానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఈ డజన్ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ. అది ఒక పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ నుంచి జీతబత్యాలు లేకపోతే గనక వేతనం తీసుకున్న వారే దాంట్లో ఫాలో అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంకి వాజ్ నాట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన సెక్రటేరియట్ లో ఒక ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. అసలు ఆయన మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎలా పెట్టగలరు అని నేను సిబిఐ సూటిగా ప్రశ్నిస్తున్నాను వేదిక ద్వారా. సో ఇది ఖచ్చితంగా అది కుట్రపూరితమైన వాతావరణంతో చేసిన పనే. అది ప్రజలకు అర్థమవుతోంది, ప్రజలు అవివేకులు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రజలు చాలా వివేకవంతులు. ఇంతకుముందు మనం చరిత్రలోకి తీసుకుంటే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు గాని, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు గాని, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు గాని, నందమూరి తారక రామారావు గారు సహజ మరణం అప్పుడు గాని అల్లర్లు జరిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఏమి జరగలేదు అనుకుంటున్నారు? ప్రజలు చాలా విజ్ఞానవంతులయ్యారు. ఏదైనా వాళ్ళు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్తున్నారు తప్పించి రోడ్ల మీదకు చల్లర్లు చేయడం ఆపేశారు. దీన్ని బట్టి ఢిల్లీలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేదనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారి బలం ఉన్న ఉప ఎన్నికల్లో 18 స్థానాలు ఆయన లోపల జైలు లోపల ఉన్నా గాని మనం 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుతూ ఉంటామని క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలు సుస్పష్టంగా సిరా చుక్కపడ్డ చూపుడు వేలు సాక్షిగా ఉప్పుతున్న విశ్వాసంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద ఒట్టేసి మరీ చెప్పారు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటేనే. ఇప్పటికైనా ఈ కుట్రపూరితమైన చర్యలు ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారిని సహజ న్యాయ సూత్రాల ప్రకారం వెళ్తే గనక ఖచ్చితంగా ఆయన బయటకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. వారు కళ్ళు తెరుస్తారని నేను భావిస్తున్నాను. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వైఎస్ఆర్ రెడ్డి కువైట్ నుంచి నమస్తే అండి. రెడ్డి గారు మాట్లాడండి సార్. భూషణ్ గారు స్టూడియోస్ లో మాట్లాడండి. నమస్తే అండి. నరసారెడ్డి గారు గారు నమస్తే అండి. బాగున్నారా? హలో బాగున్నారా? బాగున్నానండి. సార్ మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానము కార్యకర్త నాయకటిక్ గుడ్ టు హియర్ దట్. హలో. ఎస్ ఎస్ చెప్పండి. అమ్మగారికి విజయమ్మ గారికి ఒక ముఖ్య సలహా ఇవ్వదలుచున్న చంద్రబాబు నాయుడు ప్రజాపాట అంటూ ప్రజలకు రావాలని మేము చూస్తున్నారు. మేము ఒక చిన్న సలహా ఇవ్వదలుచున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున. మీరు దృష్టికి తీసుకెళ్లాలని మేము మంది మేరకు కోరుకుంటున్నాం సార్. మేము వైఎస్ఆర్ పల్లెపాట అంటూ నెలకు 10 రోజుల డిసెంబర్ వచ్చినంత వరకు ప్రజల్లో ఉండాలని మేము కోరుకున్నాం సార్. వైఎస్ఆర్ పల్లెపాట ఆ పద్ధతులు కూడా కూడా సహాయం చేసి కోర్టుకు వస్తున్నాం సార్. ఇక్కడ కలిసి మేము మాట్లాడాల్సి ఉంటున్నాం సార్. ఆయన కోర్టుకు వస్తాయా?
పద్మూడు పద్మ సాహిత్యవి సెలింగమ్మ అనిల్ కుమార్ విజయం గారు ముగ్గురు వస్తున్నారు. వచ్చి మేము మాకు టైం ఉంటే మేము కలిసి మేము మాట్లాడడానికి ట్రై చేస్తాం సార్. మీరు కూడా చూస్తున్న వారు దయచేసి ఓసార్ పల్లెపాట అనే కార్యక్రమం ముఖ్యమైనది, పార్టీకి మరింత కొంచెం పర్సంటేజ్ కూడా పెంచాలి. ఇప్పుడు 48% ఎన్డీటీవీ కానీ సరిగ్గా చూసాం, దాని గురించి చంద్రబాబు గుండెల్లో బయలు పడిస్తున్నాయి. ఇది ఎంపీ ఒక్క సీటు కూడా రావడం లేదు చంద్రబాబు పార్టీకి. మన పార్టీకి 21 నుంచి 26 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉండదు అని చెప్పింది. మాకు 2 సీట్లు పెరిగడానికి కూడా అవకాశం ఉంటది. విద్యుత్ సమస్య నిండా పీజీ సమస్య నిండా అమ్మగారు ప్రజా వైఎస్ఆర్ అనే కార్యక్రమం మొదలుపెట్టి అయితే కొంచెం బాగు కూడా మన పార్టీ బాగుంటుందని మేము భావిస్తున్నాం సార్. దయచేసి మీరు ఆమె దృష్టికి తీసుకెళ్లాల్సిందని మేము మరీ కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, మీరు చేసిన సజెషన్ డెఫినెట్ గా మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదేమైనప్పటికీ మొన్న సర్వేలో వచ్చిన దాన్ని బట్టి మీరు చెప్తున్నట్టు 21 స్థానాలు మనకు వస్తాయి. కానీ మనం ఒకటి గమనించాలి, తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఖమ్మం జిల్లా మినహాయించి ఎక్కడా తిరగలేదు. సో ఖమ్మం జిల్లా మినహాయించి మిగిలిన జిల్లాలో అంటే ఓదార్పు యాత్ర గనక తెలంగాణ రాష్ట్రం మొత్తం గనక తిరిగినట్లయితే అంటే రాష్ట్రం మొత్తం కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనం 35 నుంచి 38 పార్లమెంటు స్థానాలు సాధించబోతున్నాం. అంటే 224 అసెంబ్లీ స్థానాల్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా దేశ రాజకీయాలని శాసించే స్థాయిలో వస్తారు. సో ఖచ్చితంగా దీనికి వెన్నంటగా మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అవసరమైతే షర్మిలమ్మ గారు గాని వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సహకరించడానికి ఖచ్చితంగా సిద్దంగా ఉన్నారు. వాళ్ళు ప్రజల కోసమే మేము జన్మించామన్నట్టు వారు రాజకీయం అలా చేస్తా ఉన్నారు. నాగరాజు గారు కువైట్ నుంచి కాల్ చేస్తారు. నాగరాజు గారు నమస్తే అండి. మాట్లాడండి, భూషణ్ గారితో మాట్లాడండి. అన్న భూషణ్, ఈ మధ్యనే నేను ఇండియా ఇక్కడ కువైట్కి వచ్చాను. ఓకే, లొకేషన్ వచ్చి ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే మన పార్టీ ఎలక్షన్ తర్వాత చాలా స్పీడ్ తగ్గిందన్న, ప్రజలు స్పీడ్ తగ్గింది. ఒక్క మాట నేను ఒకటే ఒక మీకు సలహా చెప్తున్నాను, ఏంటంటే ఈ సర్వేలు చూసి మన పార్టీ బాగుండాలని మనము ఉంటే కాదమ్మా, మీ అతడి వయసులో ఉండేవారు యువకులు మన వెంకట అక్కలంతా ప్రజలకి పోయి ప్రజల్లో మన పార్టీ గురించి మన జగనన్న బాబు ఉన్న తర్వాత కొంత పార్టీ కూడా కొంత వెనకబడినట్టు మాకు అక్కడ ఉన్నా నేను 1.5 నెలలు నేను తర్వాత మాకు ఆ విషయం ఏంటంటే కరెంటు విషయంలో కూడా వెనకబడి ఉన్నాం, ఫైట్ చేయలేదు సరిగ్గా మన పార్టీ. తర్వాత ఇలా చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు కొన్ని డిక్లరేషన్ బీసీ అంటే నేను బీసీ అన్నా, కానీ ఈ బీసీ కొన్ని పార్టీలు దొంగ బీసీలు కిందకు వస్తున్నారు. ఇప్పుడు ప్రజలను మోసం చేసేదానికి కొన్ని డిక్లరేషన్ చేసుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళని చూసి మనం జాగ్రత్త పడి మన పార్టీని ప్రజల్లోకి తీసుకొని పోవాలని ఒక కార్యకర్తగా సాటి కార్యకర్తగా నేను మీకు ఒక చిన్న మనవి మాత్రమే, అది ఆజ్ఞ కూడా కాదన్న, ఇది మనవి మాత్రమే తీసుకొని మీ పార్టీని మీరు వెంకట సార్ అంట మీరంత ఇటు యువకులు కాదు అటువంత యువకులు ఉన్నారు, దాన్ని పార్టీని కొంత ముందుకు తీసుకొని పోవాలని ఒక చిన్న సలహాన మన. ఓకే నాగరాజు గారు, మీ క్వశ్చన్ అర్థమైంది. మన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమము గడప గడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమం రూపొందించారు. సో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పేసి మెంబర్షిప్స్, అదేవిధంగా మన యొక్క మేనిఫెస్టో ఏంటి, మన యొక్క కార్యక్రమం ఏంటి, మనం అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎందుకు గెలిపించాలి, వస్తే గనక మేమేం చేస్తామనేది గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం అనేది ఉన్నది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ స్లో కాలేదు, మరి మీరు సరిగా అబ్జర్వ్ చేశారు లేదు, మన ఇండియా వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని పార్టీల కంటే దేశంలోనే పొలిటికల్ పార్టీ అంటే ఇలా ఉండాలి, నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలి. ఒకవేళ కనుక ఆయన జైల్లో పెట్టిగానే ఉన్నా ఇట్లా కుట్రపూరితమైన చర్యలు జరిగితే ఆయన వెన్నంటి బ్యాకప్ గా గౌరవ అధ్యక్షురాలని విజయమ్మ గారు ఉన్నారని మన పార్టీ ప్రతి పార్టీకి ఆదర్శంగా ఉన్న మాట మీరు గుర్తించాలి సోదరా. సో ఖచ్చితంగా ఈ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ద్వారా మన పార్టీ ప్రతి గడపకు వెళ్తుందని ఆశిస్తున్నాం. హకీం కాల్ చేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి. నమస్తే అండి హకీం గారు. హలో హకీం గారు. నమస్కారం సార్. నమస్తే హకీం భాయ్, ఎవయ్యో హకీం గారు, మీరు టీవీ చూస్తున్నట్టయితే కనుక వాల్యూమ్ పూర్తిగా తగ్గించాలి. ఇబ్బంది చేస్తా ఉండే పూర్తిగా తగ్గించి సారీ
ఫస్ట్ సాక్షి చేసి యాక్టర్ గారికి వంద నమస్కారం ఆయన గారికి. థ్యాంక్ యూ అఖిల్ గారు. భూషణ్ గారితో మాట్లాడారు ఇండియా. ఓకే సారీ టైం ఉన్నాకు సారీ మాట్లాడు. రాజకీయ నాయకులు నాకు 57 సంవత్సరాలు నా భార్య నుంచి మీ ఇంట్లో సభ్యులంతా హెచ్పీ కంపెనీ అన్ని చేస్తున్నారు సార్. అయితే ఇప్పుడు నాకు అన్న కోరుకుంటున్నా ప్రియంతులు వస్తుంది అంటూ వాళ్ళు ఎత్తుకున్నా అది మీరు సార్. చెప్పండి అఖిల్ భాయ్. ఇప్పుడు కట్ అయింది క్లియర్ గా లేదండి. అంటే లాగ్ ఉంది అంటే వేరే ఫోన్ ఇచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంబర్స్మెంట్ అన్నట్టున్నారు. మనం మాట్లాడదామండి. ఇప్పుడు సినారియో చూస్తుంటే రాజకీయ సినారియో ఇప్పుడు గవర్నమెంట్ లో జరుగుతున్నది. సో సందిగ్ధం ఒక పక్క, మంత్రులకి న్యాయ సలహా న్యాయ సహాయం అందించాలని ఒక పక్క, సో అదే కేసులో జగన్ దోషిగా చూపించాలనే ప్రయత్నం. సో వీళ్ళకి న్యాయ సలహా న్యాయ సహాయం అందిస్తున్నప్పుడు అక్కడ ఒక అదే కేసులో ఇంకొకతని దోషిగా ఎలా చూపించగలరు? సో ఈ కేసును ప్రజలు గమనించట్లేదని వీళ్ళ ఉద్దేశం. ఈ కేసు ఎక్కడికి వెళ్తుందని మీ అభిప్రాయం చెప్పండి. ప్రజలు ఇందాక చెప్పాను కదండి, ప్రజలు చాలా విజ్ఞానవంతులు. వాళ్ళు రెండు ధోరణిలో చూస్తున్నారు. మంత్రులకి ఐఏఎస్లకేం న్యాయ సలహా అందిస్తారు అంటే దీన్ని బట్టి చూస్తే ఏదన్నా క్విట్ ప్రోకో అంటున్నారు. క్విట్ ప్రోకో అంటే ఫలం ఉన్న దగ్గర ప్రతిఫలం ఉంటుంది. ఫలం అనేది వీళ్ళనేది ఏదైనా కేబినెట్ నిర్ణయం సమిష్టి నిర్ణయం ఉంటుంది. సో మంత్రులు ఐఏఎస్ అధికారులు అందరూ కలిసి తీసుకునే దాని నిర్ణయం ఉంటుంది. దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ది పొందారు లేకపోతే గనక అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా సెక్రటేరియట్కి వచ్చారా, అసెంబ్లీకి వచ్చారా, ఆయన ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆ టైంలో ఏది కాదు. అసలు ఇన్ వాట్ వే ఈజ్ ఈ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫిట్ ప్రోక్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫలమే కరెక్ట్ అయినప్పుడు, అంటే మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు కరెక్ట్ అంటే ముఖ్యమంత్రి గారు న్యాయ సలహా గవర్నమెంట్ తరఫున అందించారంటే ఏంటి? హెస్ గివెన్ క్లీన్ చీట్ ఫర్ ద మినిస్టర్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ కన్సర్న్ విత్ దట్? సో క్విట్ ప్రో ఫలం లేని దగ్గర ప్రతిఫలం ఉండదు. సో క్విట్ ప్రోకో లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఇరికించిన కేసులో కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టారు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒక పబ్లిక్ సర్వెంట్ కి వర్తిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వెంట్ కాదు. ఆ టైంకి పోనీ జీతపత్యాలు కాకుండా ఆయన గౌరవ వేతనం తీసుకుంటున్నారంటే ఈజ్ నాట్ ఈవెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అట్ దట్ టైం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కడిగిన నాణ్యముచ్చమే. ప్రజలకు సుస్పష్టంగా తెలుసు, వారు ఓటు ద్వారా తీర్పునిచ్చారు. ఇప్పుడే కాదు, కడప ఉప ఎన్నికల్లో ఇచ్చారు, దాని తర్వాత కొవ్వూరు ఉప ఎన్నికల్లో ఇచ్చారు, మొన్న చూస్తే 18 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఎట్లుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధినేతని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విత్తనంలో కడప ఉప ఎన్నికల్లో మొదలై ఒక మొక్క అయింది కొవ్వూరు ఉప ఎన్నికల్లో. మొన్న జరిగిన 18 అసెంబ్లీ స్థానాల్లో ఒక వృక్షమైంది. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక మహావృత వృక్షమై జగన్మోహన్ రెడ్డి గారిని రాష్టంలో ముఖ్యమంత్రికి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి దేశ రాజకీయాన్ని శాసించబోతున్నాడు. ఇది సుస్పష్టం. మహమ్మద్ రాఫ్ గారు కాల్ చేస్తున్నారు కువైట్ నుంచి. నమస్తే అండి మహమ్మద్ రాఫ్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. మాట్లాడండి భూషణ్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి రాఫ్ గారు, బాగున్నారా? నమస్తే భూషణ్ గారు. నమస్తే అండి, బాగున్నారా? భూషణ్ గారు బాగున్నామండి, బాగున్నాం. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి వైఎస్ఆర్ పార్టీ ఉందండి. ఎందుకంటే కొండా సురేఖకి వచ్చిన ఓట్లని చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సీట్లు గెలుస్తారు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆయన త్వరలో అవుతారు. 2014 ఎన్నికల్లో ఆయనకు వాళ్ళ తండ్రి చేసిన అన్ని మంచి పనులు అందరి ప్రజలకు తెలుసండి. అందరూ చూశారు రాజశేఖర రెడ్డి అందరూ అన్ని ఎంత అభిమానం అంటే అందరికి, ప్రతి మతాల వారికి, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ చేశారు. వాళ్ళు ఇంకా వాళ్ళు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు దుకాణం మూసుకోవాలండి. వాళ్ళకి ఏది లేదు, జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. తెలంగాణలో కూడా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేయటం అనేది తథ్యం. సో ఆ వార క్యాడర్ ని గట్టిగా తెలంగాణలో కూడా, ఇప్పుడు సీమాంధ్రలో కంప్లీట్ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది మనకి. సో తెలంగాణలో కూడా పర్యటించి ఓదార్పు యాత్ర చేసి ఆయన బయటకు వచ్చిన తక్షణం, ఇంకెన్ని రోజులు పెట్టుకోరు, అతి త్వరలో ఆయన బయటకు రాబోతున్నారు. ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నాడు, దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఖచ్చితంగా మనకి దైవాశీస్సులు కూడా ఉన్నాయి. ఆయన ఈ మంత్ సెప్టెంబర్ లో నాకున్న విశ్వాసం ప్రకారం ఆయన బయటకు రాబోతున్నారు. వచ్చిన వెంటనే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టి మనము తెలంగాణలో కూడా స్ట్రాంగ్ అయి ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలు 224
పార్లమెంట్ స్థానాలు 35 మనం సాధించబోతున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఇదే మాట. సో సార్, జరుగుతున్న పరిణామాలు అయితే అలాగే అరెస్టుల పరంపర దీన్ని చూస్తే ఆర్టికల్ 163 ప్రకారం కేబినెట్ తీసుకునే నిర్ణయాలు లాంటి నిర్ణయాలను సిబిఐకి ప్రశ్నించే హక్కు లేదని మంత్రులే అంటున్నారు. అవును. సో దీన్ని మంత్రులే రక్షించే ప్రయత్నమా లేకపోతే నిజంగా ఆర్టికల్ ని ఉద్దేశించి ఈ కేసు ఏది లేకుండా చేద్దామా అలాంటప్పుడు జగన్ బయటకు రాకుండా ఉండడానికి అవకాశం లేవు. సార్, ఐ డెంట్ గెట్ యువర్ క్వశ్చన్. ఆర్టికల్ 163 ప్రకారం కేబినెట్ తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా సిబిఐ లాంటి సంస్థను ప్రశ్నించే హక్కు లేదు అని మంత్రులే అంటున్నారు. సో దీన్ని బట్టి ఇది కొత్తగా ఇప్పుడు అంటే అరెస్టుల పరంపర మంత్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికి వెళ్ళడం చూసి కొత్త ఇది బయటకు తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి మంత్రుల్ని ఇది రక్షించే ప్రయత్నం అంటారా? సో దీన్నే బేస్ చేసుకుంటే కనుక అక్కడ జగన్ వైఎస్ జగన్ గారు బయటకి రాకుండా ఉండడానికి అవకాశాలే ఉన్నాయి. అంటే ఒక విధంగా తీసుకున్నట్లయితే ఇది మ్యూజికల్ చైర్ ఆర్ జరుగుతుందండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం మంత్రుల్ని రక్షిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇందాక చెప్పినట్టు క్విట్రోకో ప్రకారం మంత్రులు తప్పు చేయనట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధమే లేదు. ఓకే. సో కానీ సెంట్రల్లో ఉన్న హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అవసరమైతే మంత్రుల్ని భక్షించాయన జగన్మోహన్ రెడ్డి గారిని 2013 లేక 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు బయటకు రాకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య సమన్వయాన్ని కుదరట్లేదు. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రులను రక్షించే ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా అరెస్ట్ అయిన మంత్రులు తీసుకున్నట్లయితే మోపిదేవి వెంకటరమణ గారు, ఆయన బీసీ వర్గానికి చెందిన మంత్రి, ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారిది ఒక ఎఫ్ఐఆర్ లో వచ్చింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ధర్మాన ప్రసాద్ రావు గారు ఎఫ్ఐఆర్ లో ఏఫ్ఐగా మొన్న వేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో అక్యూజ్డ్. మరి ఆయన మంత్రి హోదాలో ఉండి ఆయన సాక్షులను ప్రభావితం చేయరండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ స్థానంలో ఉండి సాక్షులను ప్రభావితం చేస్తారు, ధర్మాన ప్రసాద్ గారు మాత్రం మంత్రి హోదాలో ఉండి ఆయన సాక్షులను ప్రభావితం చేయరా? సో ఇదే న్యాయం అండి, ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోష అని మొన్న ఉప ఎన్నికల్లో ప్రజలు సుస్పష్టంగా 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలు ఒకవైపు, అలాగే ఈ మధ్య మనకి మనం సర్వే చేశారు ఇండియా టుడే నిల్సన్ కానివ్వండి అలాగే ఎన్డీటీవీ సర్వే కానీ, ఒకళ్ళు 27 స్థానాలు అంటే మరొకరు 21 స్థానాలు అంటున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇంతకుముందు సర్వేలు చేసినప్పుడు ఇదే నేతల మీద వాళ్ళు సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి, అలాగే దాన్ని ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ సర్వే ఎన్డీటీవీ నిల్సన్ సర్వే అనేది లుక్ ఎట్ ద పాస్ట్ దేర్ పర్ఫార్మెన్స్ అండాల్ దాదాపు యాక్యురేట్ గా ఉన్నాయి. సో ఖచ్చితంగా 27 స్థానాలు ఆర్ 21 స్థానాలు అని చెప్తున్నారు కాదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గుర్తుంచుకోవాలి, తెలంగాణలో ఖమ్మం జిల్లా మినహాయించి మిగిలిన పర్యటించలేదు. పర్యటించిన తర్వాత కనుక ఇదే సర్వేలు నిర్వహిస్తే గనక ఖచ్చితంగా నేను చెప్పిన ఫిగర్ ఇందాక 224-235 ఖచ్చితంగా రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన గుండె మీద చేసుకుని ఇంట్లో గనక నిజం చెప్పమని అడిగితే గనక ఆయన భార్యకి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది, అవసరమైతే గనక ఆయన పక్కనున్న ఆయన బినామీలను మాత్రం వెళ్ళిపోయేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోమని చెప్పే పరిస్థితి ఉంది. ఖచ్చితం ఆయన ఎంత వక్రీకరించినా ఏదో వాళ్ళ కార్యకర్తల యొక్క మనోస్థైర్యాన్ని నింపేందుకు మాట్లాడుతున్నారు తప్పించి వాస్తవం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం తథ్యం. రైట్. ప్రశాంత్ కాల్ చేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ నుంచి. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి సార్, భూషణ్ గారితో మాట్లాడండి. భూషణ్ గారు నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, అవయ్యూ? బాగున్నానండి. జగన్ గారికి ఎప్పుడు బెయిల్ వస్తారని మీరు అనుకుంటున్నారండి? సో ఈజ్ దట్ యువర్ ఓన్లీ క్వశ్చన్? అవునండి. ఓకే, ఖచ్చితంగా నార్మల్ గా ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత అరౌండ్ 60-90 డేస్ లో రావాలి, ఏది సహజ న్యాయ సూత్రాల ప్రకారం అయితే. ఆల్రెడీ 90 డేస్ కంప్లీట్ అయిపోయేసి మొన్న 27th అయిపోయింది, ఈ రోజుకి ఐ థింక్ 99 డేస్ జగన్మోహన్ రెడ్డి గారిని లోపలికి వెళ్లి. సో ఖచ్చితంగా అయితే ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ సమ్ టైమ్ దిస్ మంత్, ఐ థింక్ సెప్టెంబర్ లో ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వస్తుందని విషయం. ఎందుకంటే 11th దాకా రిమాండ్ ఇచ్చారు. సో ఈవెన్ సిబిఐని కూడా సుప్రీం కోర్టులో కౌంటర్ ఫైల్ చేయమని 15 డేస్ టైం అడిగారు, బట్ దే హావెంట్ ఫైల్డ్ ఇట్, బట్ దే హ్యావ్ టు ఫైల్ ఇట్ వెరీ సూన్. సో ఖచ్చితంగా ఈ మంత్ వస్తుందని రాష్ట్ర ప్రజలందరూ విశ్వసిస్తున్నారు, వాళ్ళని నేను కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్. ఓకే సార్, వైఎస్ జగన్ అరెస్ట్ గురించి మాట్లాడినట్టయితే కనుక ఈ అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున కుట్ర పన్నారు అని ఇండియా టుడే ది వెల్లెట అనే పేరుతో ఒక మొత్తం కుట్ర గురించి ప్రశ్నించింది. అవును, మొన్న ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి భారతమ్మ గారు కూడా మొన్న ఎన్డీటీవీలో చెప్పడం జరిగింది రిగార్డింగ్ దట్ వెండేట. సో
సో ఖచ్చితంగా సో దీన్ని జాతీయ స్థాయిలో నాయకులు జాతీయ స్థాయి మీడియా మొత్తం అందరూ చూస్తున్నారు సో దీన్ని ఈ మొత్తం పరంపర ఏ విధంగా ఇది మలుపు తిరగబోతుంది సో రాబోయే ఎన్నికలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటారు వాళ్ళ భయం అంతా ఏంటంటే అండి అబ్సల్యూట్లీ రైట్ ఇది హైకమాండ్ నుంచి ఉన్నది ఎందుకంటే మనం తీసుకున్నట్లయితే ఇది ఎట్లా ఉందంటే ఇఫ్ యు లుక్ అట్ దిస్ వన్ దీనికి నిర్మాత ఈ యొక్క కుట్రపూరితమైన ఈ యొక్క ఫక్కీకి నిర్మాత చంద్రబాబు నాయుడు గారు అసోసియేట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ బొత్స సత్యనారాయణ గారు సో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మాత్రం సోనియా గాంధీ గారు అందులో కాకపోతే ఆయన అసిస్టెంట్ గా రాహుల్ గాంధీ గారు ఉంటారేమో బట్ ఖచ్చితంగా ఇందులో విలన్ మాత్రం జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన పావుగా ఉపయోగించారు దీన్ని బట్టి చూస్తే ప్రజలు అర్థం చేసుకున్నారు ఇందులో హీరో ఎవరు అనేది సో అంత పై లెవెల్ నుంచి ఎందుకు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్నే కాదు దేశ రాజకీయాన్ని శాసించబోతున్నాడు అని ఇట్స్ క్లియర్ ఇండికేషన్ 35 స్థానాలు ఆయనకు వస్తే గనక సో ఇండిపెండెన్స్ కలుపుకొని లేకపోతే పక్కనున్న కర్ణాటకలో బీఎస్ఆర్ పార్టీ కానీ ఏదైనా కలుపుకొని హీస్ గోయింగ్ టు ది పార్లమెంట్ జాతీయ నెంబర్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రియా లేకపోతే డిమాండ్ ని బట్టి లేకపోతే చరిష్మాన్ బట్టి చూసుకుంటే కనుక మోడీ నరేంద్ర మోడీకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి ఎక్కువ మంది అభిమానులు చూపిస్తున్నారనే సర్వేలు చెప్తున్నాయి వాటిని మనం ఎంతవరకు నమ్మచ్చంటారు ఆన్సర్ మీరు చేసే ముందు మనం కాలర్ ని తీసుకున్నాం నరసింహని కాల్ చేస్తున్నారు కువైట్ నుంచి నరసింహ గారు నమస్తే సరే సాక్షి స్టేడియమా సార్ అవునండి సార్ ఆయన పేరేమో బలరాము భూషణ్ 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 గారు గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ మాట్లాడండి గుడ్ ఈవినింగ్ మాట్లాడండి గుడ్ ఈవినింగ్ సార్ ఇందాక టీవీ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నాను చెప్పండి ఆయన ఎవరో మంచి బాగా చదివినాడు ఆయన ఎవరో ఇక్కడి నుంచి ఆంధ్రాలో చదివి కువైట్ పోయి అక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి ఇందాక ఒక మాట మాట్లాడినాడు ఓకే ఏమనంటే బాగా అక్రమాస్తులు ఉంటాయి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడని ఆయన ఇక్కడ పోయి అక్కడ పోయి అక్కడ ఎవరు ఇంగ్లీష్ దగ్గర పని చేస్తా ఉన్నాడు దానికి ఆయన ఏం చెప్పాలి నేను తెలియదు రైట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎవ్రీథింగ్ వైట్ అండి హి హాస్ గాట్ ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్ ఆల్ హిస్ కంపెనీస్ ఆర్ ఇన్ ఇండియా ఆయన వేరే నాయకులు లెక్క పోయి స్విస్ బ్యాంకులు అక్కడ దాచుకోలేదండి ఆయన కంపెనీలు ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశాడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమాస్తు అంటే వాళ్ళ అన్నల దోర అవివేకులు వాళ్ళ జ్ఞానం లేదు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్ సో ఆల్ హిస్ కంపెనీస్ ఆర్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా హీస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హీస్ నాట్ హైడింగ్ ఎనీ ఆఫ్ హిస్ మనీ ఓకే సో మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు సిబిఐ దాని వ్యవహారం గురించి మాట్లాడుతున్నట్టయితే కనుక ఇది చట్టం పరిధి దాటి సిబిఐ వ్యవహరిస్తుందా అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు చాలా మందికి అనేక రకమైన డౌట్స్ ఉన్నాయి దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు ఖచ్చితంగా అండి సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం సిబ్బంది కొరత కనపడదు అదే చంద్రబాబు నాయుడు గారి ఐఎంజీ భూముల విషయాల్లో మాత్రం మాకు సిబ్బంది కొరత అని చెప్పి పక్కన పెడతాది విజయమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పిల్లు దాఖలు చేశారు ఆ విషయంలో మాత్రం 27 రోజులు కాలయాపన చేసి ఎటువంటి పురోగతి అండ్ దే హావెంట్ అడ్వాన్స్డ్ ఏమీ చేయకుండా ఎంక్వైరీ చేయకుండా అటు ఇటు చేసి మొత్తానికి వెళ్ళి స్టేలు తెచ్చేసుకొని కేసు కోర్టు వేయించుకున్నారు సో అంటే కోర్టు పరిధిలో కాబట్టి మనం వి కాంట్ కామెంట్ ఆన్ దట్ బికాస్ స్టిల్ వీ గివ్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ ది కోర్ట్స్ బట్ చంద్రబాబు నాయుడు గారు ఐ మేనేజ్ చేసే అంత సిద్ధహస్తుడు అందుకు ప్రజలకు కరెక్ట్ బాగానే తెలుసు సో అదేవిధంగా ఇందాక మీరు రాహుల్ గాంధీ గారి గురించి కూడా అన్నారు ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారిని తీసుకుంటే అండి మన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు తీసుకోండి 405 స్థానాలకు గాను తన తల్లిని తన చెల్లెను రెండు భుజాల మీద వేసుకుని రాష్టమంతా తిరిగాడు ఎన్ని స్థానాలు సంపాదించాడండి పట్టుమని 28 స్థానాలు అంటే ఆయన స్ట్రైక్ రేట్ ఏంటండి సక్సెస్ ఇస్ ఓన్లీ 7.5% అదే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాదన్న కాంగ్రెస్ పార్టీలో కడప జిల్లా బాధ్యతలు తీసుకున్నారండి 10 స్థానాలకు గాను ఒక్క ప్రొద్దుటూరు మినహాయించి జమ్మలమడుగు మైదకూరు బద్వేలు కడప టౌన్ పులివెందుల రాజంపేట రైల్వే కోడు అండ్ రాయచోటి 9 స్థానాలు విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైక్ రేట్ 90% కంపారిజన్ అది లేదు అది కాంగ్రెస్ పార్టీలు అనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన లోపలుండి తన తల్లిని చెల్లెను కూడా పంపించాడు పంపించి ఆయన భుజాల మీద కూడా పెట్టుకోకుండా 18 స్థానాలకు గాను 15 స్థానాలు విజయం సాధించి ఒక పార్లమెంట్ స్థానం గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ లెక్కను చూసుకుని 85% స్ట్రైక్ రేట్ అండి అసలు కంపారిజన్ లేదు రాహుల్ గాంధీ ఈజ్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ పాలిటిక్స్ ఇట్స్ వెరీ క్లియర్ ఇండికేషన్ సో
ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఓట్లే కానీ మీరు చెప్పిన సీట్ల గురించి కానీ చూస్తుంటే కనుక ప్రజల అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందని అందరూ అంగీకరిస్తున్నారు, దాంట్లో డౌటే లేదని. సో ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక బడుగు బలహీన వర్గాలకు మీ వైఖరి ఎలా ఉండబోతుంది మీ పార్టీ వైఖరి? ఖచ్చితంగా అండి, బడుగు బలహీన వర్గాలే కాకుండా మైనార్టీలు కూడా రాజశేఖర రెడ్డి గారు అడుగు జాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుస్పష్టంగా నడుస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన ఎలాంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఈరోజు అమలు పరిచే పరిస్థితి కనిపించట్లేదు. సో మీ పార్టీ వస్తే గనక దాన్ని మళ్లీ మీరు కొనసాగిస్తారా, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఒక పార్టీగా మీరు అవతరిస్తారనేది? ఖచ్చితంగా అండి, ఫస్ట్ థింగ్ నాయకుడికి చిత్తశుద్ది ఉండాలండి. రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ది ఉంది కాబట్టే ఆయన అన్ని సంక్షేమ పథకాలు నడిపించగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంతే చిత్తశుద్ది ఉంది, దానికి తోడు నాకు నేను గమనించిన దాన్ని బట్టి నేను రాజశేఖర రెడ్డి గారిని చూసా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసా. జగన్మోహన్ రెడ్డి గారు పడేంత కష్టం మన భారతదేశం ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా పడరని సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇంత చెప్పలేదు, ఇలాగే చరిష్మా ఉన్న ఒక నాయకుడు మన ఈ మధ్య పార్టీ పెట్టి ఆ తర్వాత సామాజిక న్యాయం అని బీసీలకి 100 సీట్లు ఇస్తానని చెప్పి ఈ రోజు అదే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కనిపిస్తున్న పరిస్థితి. సో మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడినట్లయితే, అలాగే మైనార్టీ వర్గాల గురించి చెప్పండి. ఓకే, బీసీల గురించి మాట్లాడుకున్నట్లయితే చిరంజీవి గారి గురించి అంటే ఎక్కువ మాట్లాడుకోవడం వేస్ట్ అండి. హీస్ జస్ట్ జోకర్ ఇన్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ స్పీక్ మచ్ అబౌట్ హిమ్. బీసీల గురించి తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన చేశారు, బానే ఉంది, మనం తప్పు పట్టకూడదు. ఆ ప్రతిపాదన ఏంటంటే 100 మంది బీసీలు టికెట్లు ఇస్తాన్నాడు. దానికి కౌంటర్ అనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది ఏంటంటే 100 మందిని అసెంబ్లీలో కూర్చోబెడదామన్నారు. దట్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది. మైనార్టీల విషయం తీసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ సోదరులకు భారతదేశంలోని ఒక్క కేరళ రాష్ట్రం మినహాయించనుకుంటా 4.2% రిజర్వేషన్ సౌకర్యాన్ని భారతదేశంలో ఏ రాష్టంలో కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయని సాహసాన్ని ఆయన చేసి ముస్లిం మైనార్టీ సోదరులకు 4.2% రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వారి హృదయాల్లో చిరకాలం ముద్ర వేసుకుని వారి చేత ఈరోజు అభినవ అంబేద్కర్ అభివర్ణింపబడుతున్నాడు. ఎందుకంటే అంబేద్కర్ గారు దళితులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించి చిరకాల ముద్ర వేసుకున్నారు. అదేవిధంగా వాళ్లకే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీ సోదరులకు హృదయాల్లో చిరకాల ముద్ర వేసుకుని ఈరోజు రాష్టంలో ఎక్కడికి వెళ్ళిన ముస్లిం మైనార్టీ సోదరులు ఆయన అభినవ అంబేద్కర్ గా అభివర్ణిస్తున్నారు. విగ్రహాలు పెట్టినా గానీ అంబేద్కర్ గారి విగ్రహానికి పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నారు. అదేవిధంగా ఆయన సిద్ధాంతాల ప్రకారం ఆయన ఎజెండానే ఆయన విజనే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అన్నట్టు కంటిన్యూ చేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఉన్న చిత్తశుద్ది కాకుండా అంతకంటే ఎక్కువే సంక్షేమ పాలన అందిస్తారని రాష్ట ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. అది ఓటు ద్వారా తీర్పు కూడా ఇచ్చారు. సో వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఇది 3వ వర్ధంతి నిన్న జరిగింది. సో దాన్ని అధికారికంగా కాకుండా నామమాత్రంగా జరిపించింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. సో అలాగే కొందరు మంత్రులు మాట్లాడడం చూసి వైఎస్ఆర్ అభిమానులు, మేము కూడా అభిమానులమే, కానీ వాళ్ళ మిగతా అభిమానులందరినీ కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. సో సంక్షేమ పథకాలను అటకెక్కిస్తూ వీళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారా, లేకపోతే సంక్షేమ పథకాలని అందిస్తామని చెప్తున్న మిగతా పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందా, దీని మీద వివరణ మీరు క్లుప్తంగా? మంత్రుల గురించి మాట్లాడాలంటే అండి, వారు పూటకో మాట మాట్లాడుతున్నారండి. దే ఆర్ యాక్టింగ్ లైక్ కెమిలియన్స్ చేంజింగ్ కలర్ అకార్డింగ్ టు ద అట్మాస్ఫియర్. సో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఒక మంత్రి అంటారు రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టమంటే మేము పెట్టాను, ఆయన ప్రలోభ పెట్టాడు, ఆయన ఫోర్స్ చేశాడు. దానం నాగేందర్ గారు అంటారే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాత మాట వినకపోతే ఎట్లా, ఆయన చాలా పవర్ఫుల్ అంటాడు. ఏమండి, మంత్రులు చట్టసభల్లోకి వెళ్లి మంత్రులయ్యారండి, దానికి ఒక ప్రమాణం చేస్తుంటారు కదండి. ప్రమాణ స్వీకారోత్సవం ఆ చేసిన రోజు ఏమన్నారు, ఏ ప్రలోభాలకు మేము లొంగవని ప్రమాణం చేశారండి. ప్రమాణం చేసినాక రాజశేఖర రెడ్డి గారు చెప్తే సంతకం పెట్టారంటారు, అంటే ప్రలోభాలకు లొంగారంటే అసలు చట్టసభల్లోకి మీరు అనర్హులని నేను ఈ వేదిక ద్వారా సుస్పష్టంగా చెప్తున్నాను. సో వాట్ ఈస్ యువర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్? సంక్షేమ కార్యక్రమాలను అటకెక్కిస్తూ ఏ విధంగా ఎవరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, భ్రమలకి గురి చేస్తున్నారనే వివరణ మీరు ఇవ్వాలని చెప్పాను. యా, సో వాళ్ళు మ్యూజికల్ చైర్స్ కుర్చీలు ఆటాడుతున్నారండి. కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఈ మ్యూజికల్ చైర్ లో వాళ్ళు కుర్చీలు కాపాడుకున్న పనుల్లో వాళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. ఉన్న స్ట్రెంత్ తో ఫండ్స్ సెంటర్ నుంచి తెచ్చుకోలేకపోతున్నారు. సో వాళ్ళు ఏ సంక్షేమం చేయలేరు. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్టం బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఇది ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. ఆ తీర్పు అనేది ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ భూషణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వేదిక ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండు చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. చూస్తూనే ఉండండి.